మెగాస్టార్ చిరంజీవి తెరపై ఉంటేనే సినిమాకు భారీతనం వస్తుంది సైరా నరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తున్నారు ఇతర చారిత్రక పాత్రలకు ఎవరు దేనికి సరిపోతే దానికి భారతదేశంలో ఇప్పుడున్న అత్యుత్తమ నటులను ఎంపిక చేసి మరీ తెచ్చిపెట్టారు చిరంజీవి పక్కన అతనికి సమాన స్థాయి ఉన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి నటులు ఉండడం అంటే అది ఊహకు అందని దృశ్య కావ్యమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సలహాలు ఇచ్చే గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తున్నారు అలాగే తమిళ చిత్రాల్లో కేవలం తన నటనతో ఎలాంటి పాత్రకైనా జీవం పోసి భారీతనం తెచ్చే నటుడు విజయ్ సేతుపతి రాజా పాండి పాత్రలో నటిస్తున్నాడు ఇక కన్నడ సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న తెలుగు చిత్రాల్లో విలన్గా విలక్షణమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్ గురించి తెలుగువాళ్లకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు ఈగ సినిమాకు సుదీప్ నటనతోనే ప్రాణం పోశాడు ఈగకు భయపడుతూ అదే సమయంలో క్రూరమైన విలన్గా సుదీప్ నటన అదరహో ఉయ్యాలవాడలో అవుకురాజుగా సుదీప్ నటిస్తున్నాడు దేశభక్తి కలిగిన రాజు వీరారెడ్డిగా జగపతిబాబు నటిస్తున్నాడు జగపతిబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఓ కార్పొరేట్ కింగ్లా డబ్బున్న తండ్రిలా క్రూరమైన రంగస్థలం విలన్గా ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రాణం పోసేస్తాడు చిరంజీవికి జోడీగా ప్రధాన పాత్రలో నయనతార నటిస్తోంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటిస్తోంది పోరాట యోధురాలు లక్ష్మీ పాత్రలో తమన్నా భాటియా నటిస్తోంది రాణి లక్ష్మీభాయిగా అనుష్క శెట్టి నటిస్తోంది ఇంకా బ్రహ్మాజీ రవికిషన్ నిహారిక కొణిదెల వంటి అనేకమంది సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు ఇక సైరా నరసింహారెడ్డి వీరగాథను చిత్రంలో వాయిస్ ఓవర్ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాయిస్ తో విడుదలైన టీజర్ దుమ్ములేపుతోంది చరిత్ర స్మరించుకుంటోంది ఝాన్సీ లక్ష్మీభాయ్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను కాని ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు అంటూ పవన్ కళ్యాణ్ తన గంభీరమైన గొంతుకతో చెప్పిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ సినిమాకు మరింత భారీతనాన్ని తెచ్చింది ఇక సినిమా కోసం తీసుకున్న ఒక్కో నటుడికి నటించేందుకు కావలసినంత ఉన్న కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇంతకు ముందే న్యూస్ బౌల్ ఛానల్లో పూర్తిగా ఓ వీడియోలో చెప్పడం జరిగింది ఇక సైరా నరసింహారెడ్డిలోని ఒక్కో నటుడి పాత్ర గురించి తెలుసుకోవాలనుందా అయితే వీడియో చివరి వరకు చూడండి కన్నడ స్టార్ సుదీప్ సైరాలో అవుకురాజు పాత్ర పోషిస్తున్నారు అత్యాశ కలిగిన వ్యక్తిగా కాస్త పొగరుబోతుగా కనిపించే అవుకురాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వ్యతిరేకంగా ఉంటాడు నరసింహారెడ్డిపై విమర్శలు చేస్తూ ఉంటాడు అయితే నరసింహరెడ్డికి వ్యతిరేకమే కాని బ్రిటిష్ వాళ్లకు తొత్తు కాదు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగానూ చేస్తుంటాడు సైరాలో ఇదో కీలకమైన పాత్ర తమిళ చిత్రాల్లో తన విలక్షణ శైలితో అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి సైరాలో పండి అనే యోధుడి పాత్రను పోషిస్తున్నాడు ఉయ్యాలవాడ సైన్యంలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ఇతనే కీలకమైన యోధుడు యుద్ధానికి సై సయ్యనేలా దూసుకెళ్లే పోరాట యోధుడు తమన్నా భాటియా లక్ష్మి అనే వీరనారి పాత్రలో సైరాలో నటిస్తోంది గతంలో బాహుబలి చిత్రంలోనూ కత్తిపట్టి యుద్ధ సన్నివేశాల్లో తమన్నా ఇప్పటికే పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సైరాలోనూ మరోసారి కత్తిని తిప్పబోతోంది గుండెల నిండా దేశభక్తి కలిగిన వీరనారిగా నటిస్తోంది నరసింహారెడ్డి చేసే పోరాటానికి తాను సైతం మద్దతుగా పోరాటం చేస్తుంటుంది సైరాలో మరో కీలకమైన పాత్ర వీరారెడ్డి అనే సామంతరాజు పాత్ర జగపతిబాబు పోషించారు బ్రిటిష్ పాలకుల నుంచి తన మాతృభూమి విముక్తి కోసం నిరంతరం తపిస్తుంటాడు ఈ పాత్రలో జగపతిబాబు మాతృదేశం తన ప్రజల కోసం పడే ఆవేదన కనిపిస్తుంటుంది బ్రిటిష్ వారి నుంచి ఎదురయ్యే అవమానాలను సహిస్తూ తన ప్రజలు మాతృభూమికి మంచి చెయ్యాలని తపించే పాత్ర వీరారెడ్డిది కథానాయికల్లో సూపర్ స్టార్ ఎవరంటే నయనతార అంటూ ఠక్కున చెప్పాల్సింది ఎందుకంటే పౌరాణికం చారిత్రకం ఆధునికం ఈ మూడింటిలో ఏ రకమైన పాత్రకైనా సరిగ్గా సరిపోయే కథానాయిక నయనతార అటు మాస్ ఇటు క్లాస్ టచ్తో అటు హుందాగా ఇటు హాట్గా కనిపించి మెప్పించగలదు సైరా చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్ర పోషిస్తున్నారు నిస్వార్థ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక సిద్ధమ్మ పాత్ర నరసింహారెడ్డే ఆమె ప్రపంచం కోసమే బతుకుతుంటుంది అవసరమైతే కత్తిపట్టే తెగువ ఆమె సొంతం మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవ సినిమా తన నట జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోవాలని భావించి మంచి కథల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసింది తన నూట యాభయవ చిత్రంగా దీనినే తెరకెక్కించాలని చిరు తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదని మెగాస్టార్కు అర్థమయ్యింది గతంలో పలువురు తెలుగు అగ్రహీరోలు ఈ కథ గురించి విన్నారు సినిమాగా తీద్దామని ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు భారీ బడ్జెట్ భారీ తారాగణంతో పాటు ఎంతో కసి ఉంటే తప్ప ఈ సాహస గాథను తెరకెక్కించలేమని వాళ్లంతా వెనకడుగేశారు భారతదేశ చరిత్రలోనే ఓ కీలకమైన ఘట్టానికి ఆద్యుడైన ఉయ్యాలవాడ చరిత్రను తెరకెక్కించాలంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న ఓ పెద్ద హీరోతో పాటు అదే స్థాయి ఉన్న నటీనటులు అవసరం ఇవన్నీ ఆలోచించుకుని ఇతర హీరోలు అంత రిస్క్ చేయలేమని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దగ్గరికి కూడా వెళ్లలేకపోయారు అయితే సినిమాలే శ్వాసగా ధ్యాసగా జీవించే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక తన సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటి దమ్మున్న కథతోనే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు కానీ ఈ సబ్జెక్టు మీద పూర్తి స్టడీ చేయడానికి కొంత సమయం పడుతుందని గ్రహించారు ఆ బాధ్యతను దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాత రామ్ చరణ్ బ్రదర్స్ బ్రదర్స్కు చిరంజీవి అప్పగించారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై పూర్తి పరిశోధన చేసి అద్భుతమైన స్క్రీన్ప్లే చేయమని సూచించారు ఈలోపు మరో మంచి చిత్రం ఏదైనా వెంటనే ఓ ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లడంతో చిరంజీవికి పదేళ్ల సినీ విరామం వచ్చింది ఆ గ్యాప్ను ఇంకా పొడిగించకుండా ఏదైనా షార్ట్ టైంలో అయిపోయే చిత్రం ఒకటి తీసి విడుదల చెయ్యాలనే ఆలోచన రామ్ చరణిచ్చాడు ఇచ్చాడు దీంతో రెండు వేల పద్నాలుగులో తమిళంలో భారీ హిట్టైన విజయ్ ఏఆర్ మురుగదాస్ చిత్రం కత్తిని ఎంచుకున్నారు ఆ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే తీయమంటూ దర్శకుడు వివి వినాయక్కు చిరంజీవి బాధ్యతలు అప్పగించారు వినాయక్ సైతం తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ కథలో చిన్న చిన్న మార్పులతో తెలుగు నేటివిటీకి దగ్గరిగా ఉండేలా చూసుకుని ఆరు నెలల్లో తెరకెక్కించాడు ఆ చిత్రం బాగానే ఆడి చిరంజీవి రీఎంట్రీకి అన్ని విధాలా సహకరించింది పక్కా మాస్ కథ కావడంతో చిరంజీవికి పక్కాగా సరిపోయింది అలా కత్తి సినిమాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పేరుతో చిరంజీవి తన నూట యాభైవ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు ఈలోపు సురేందర్ రెడ్డి పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనాలను పక్కాగా సిద్ధం చేశారు దీంతో రామ్ చరణ్ తన ఇంటి పేరుతోనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కించడానికి సిద్ధమైపోయారు అవసరమైన పాత్రల కోసం దేశంలోని అగ్రనటులు చాలామందిని ఏరీ కోరీ తెచ్చారు ఈ చిత్రానికి ఆరంభంలో ఏఆర్ రెహ్మాన్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు కానీ తర్వాత రెహ్మాన్ బిజీ షెడ్యూల్ వల్ల బాలీవుడ్లో సంచలన మ్యూజిక్ డైరెక్టర్ గా అద్భుతమైన ట్యూన్స్ అందిస్తున్న అమిత్ త్రివేదిని సినిమాలోని పాటల కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారు ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్కు కూడా అమిత్తివారీనే సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇక సైరా నరసింహారెడ్డిలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ప్రత్యేకంగా మరో సంగీత దర్శకుణ్ణి ఎంపిక చేశారు బాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను పీక్స్ లోకి తీసుకెళ్లిన చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్లైన ధూత్రీ ఏక్థా టైగర్ కిక్ మర్దానీ సుల్తాన్ భాగీ భాగీ టూ టైగర్ జిందాహై వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన జూలియస్ పాకియంను సైరా నరసింహారెడ్డికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించేందుకు తెచ్చారు ఇతడు గత ఏడాదిగా మరో చిత్రం అంగీకరించకుండా కేవలం సైరా కోసమే పనిచేస్తున్నాడు ఏడాదికి కనీసం మూడు భారీ బడ్జెట్ చిత్రాలకు పనిచేసే జూలియస్ రెండు వేల పంతొమ్మిది మొత్తం సైరా కోసమే పనిచేశారు సినిమాకు భారీతనం తెచ్చేది బ్యాక్గ్రౌండ్ స్కోరే కనుక దీనిపై రామ్ చరణ్ సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పైగా ఇక్కడ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మరో కీలకమైన ఆలోచన సైతం చేశారు సినిమా కథను తయారు చేసే బాధ్యతను మాత్రమే పరుచూరి కు ఇచ్చారు కాని సినిమాకు మాటలు డైలాగ్స్ రాసే బాధ్యత సాయి మాధవ్ బుర్రాకు అప్పగించారు అతి తక్కువ కాలంలోనే సాయి మాధవ్ తన డైలాగ్స్తో తెలుగు సినిమాను మరోమెట్టు పైకి ఎక్కించిన రచయితగా పేరు తెచ్చుకున్నారు రెండు వేల పదమూడులో కృష్ణం వందే జగద్గురుం నుంచి ఆరంభించి మరుసటి ఏడాది మళ్లీ మళ్లీ ఇది రాని రోజుతో పీక్స్కు వెళ్లిపోయాడు ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ కళాత్మకంగా గుండెను తాకేలా ఉంటుంది కేవలం డైలాగ్స్ వల్లనే ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆ తరువాత కంచే గోపాలా గోపాల ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్ణి మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్ ను అందించాడు ప్రస్తుతం సైరాతో పాటు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాలకు సాయి మాధవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు ఇక కెమెరా పనితనం సినిమాకు ప్రాణం పెట్టేలా ఉండాలి కనుక ప్రస్తుతం దేశంలో ఉన్న బెస్ట్ సినిమాటోగ్రఫర్లలో ఒకరైనా ఆర్ రత్నవేల్ను చేశారు రంగస్థలంలో తానేంటో ప్రపంచానికి మరోసారి చాటిన కెమెరామెన్ రత్నవేల్ మహేష్ బాబు తరువాతి చిత్రం సరిలేరు నీకెవ్వరు శంకర్ కమల్హాసన్ టూ చిత్రాలకు సైతం పనిచేస్తున్నాడు ఇలా ఉయ్యాలవాడ చరిత్రను ఎక్కడా తగ్గకుండా దేశం గర్వించే స్థాయిలో నిర్మించేందుకు రామ్ చరణ్ అన్ని ప్రయత్నాలు చేశాడు తాజాగా విడుదలైన టీజర్ సైతం దుమ్ము లేపుతోంది సైరా నరసింహారెడ్డి చెరిగిపోని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ నీతి నిజాయితీతో వాస్తవాలను తెలియచేసే ఛానల్ మనది వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి మీకు నిజాలు కావాలంటే మాత్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే కనిపించే గంటగుతును టచ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్లు సైతం గంటగుతును టచ్ చెయ్యండి మేం ఏ వీడియో వేసినా మీకు వెంటనే కనిపిస్తుంది య్ బిజీ పీపుల్ ఈ వీడియో బాగుందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్